మినిస్టర్ వ్యవసాయ రంగాన్ని వదిలేశాడు. ఆయన వైసీపీ వాళ్ళకి కండువాలు కప్పేది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ చేర్పినారని చెప్తాడు. అయ్యా నీకు ఒకటి చెప్తుండే, అక్కడక్కడ బెదిరించి అదిరించి నువ్వు చేసే అరాచకాలు, బ్లాక్ మెయిలింగ్, ఎవరికైనా ఒకవేళ కండువా కప్పినా నీ మనుషులు కాదు నీ ఓటు కాదు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఆయనంతా అందరు చేరిపోతున్నారు దేనికయ్యా? నిన్ను చూసి నీ అందం చూసి చేరిపోవాలనా? తెలుగుదేశంలో ఖాళీ అయిపోవాలనా? ఇక్కడ చూడు, ఇక్కడికి వచ్చాము నేలటూరు ఎట్టుండరు చూడు, జనం ఎట్ట ఆశీర్వదిస్తున్నారు రిసీవ్ చేసుకుంటున్నారు చూసి నేను తెలుసుకోయ్యా. మొత్తం మీద తమరు వ్యవసాయ మంత్రి, తమరికి పక్క నియోజకవర్గం వాళ్ళు పిలవరు, పక్క జిల్లాకి తమరు పోరు. అక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఈ ఒక్క సంవత్సరం నెల్లూరు జిల్లా కాకుండా 24 లక్షల ఎకరాల్లో పంటలేయలే ఖరీఫ్లో. అయినా మనకేమి నొప్పిలే, సాయంత్రానికి కలెక్షన్ కావాలా? వ్యవసాయ మంత్రిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పు. అసెంబ్లీలో చెప్పావు ట్రాక్టర్లు రైతు రథాలు రేట్ల గురించి. నేను నీ చిట్ట ఇప్పుతా, రైతు రథం ట్రాక్టర్లు ఏ రేటు ఉన్నాయి, ఆర్బీకే ఏ రేటు ఉన్నాయో ఒకరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అది మళ్ళీ సపరేట్గా మాట్లాడతా. ఇక్కడ స్థానికులకి ఉద్యోగాలు 75% అని మీ జగన్మోహన్ రెడ్డి మీ జగనన్న ఇచ్చాడు. ఏమైంది 75% స్థానికులకి? ఏమైంది చెప్పు. ఆ జీవో ఎక్కడ పనిచేస్తుందో చెప్పు. లేదు. ఆఖరాన వ్యవసాయ ద గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ 105,000 ఎకరాలకి, నీ సాక్షిలో రాశారు 105,000 ఎకరాలకి 10 TMCలు జరిగిపోయేది, 37 TMCలు ఖర్చు పెట్టిన ఘనత అదొక రికార్డ్, చరిత్రలో నిలిచిపోతాను. నువ్వు ఆయన అంబటి ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయనకి ఒక్క అరగంట టైం ఉండదు. సోమశిల నీళ్లు వేస్ట్ అయి బురద పాలైపోతుండే. ఆ లస్కర్లు కళాసులకి 22 నెలలు జీతాలు లేదు. ఇక్కడ ఒక వ్యవసాయ మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి ఇరిగేషన్, కళాసులకి డబ్బులు లేని వాళ్ళు మీరేం మంత్రులయ్యా? స్వామి నీ నోటి గుండా ఒక్క నిజం రాదు అని చెప్పాయంటే, ప్రైవేటీకరణ చేస్తారని జన్కొని అంతా మేము రెచ్చగొట్టామంట, ఈయన పోయి ఆపాడంట. ఎందుకు ఆగిందో తెలుసా? నీ ఇంటికి వస్తే జన్కో ఉద్యోగస్తుల యూనియన్ లైట్లు ఆపేసి ఎక్కడైతే ఏమయ్యా నీకు జీతమే కదా కావాల్సిందే, అదాని అయితేమి జన్కో అయితే అని చెప్పి నోడి నువ్వు గొప్ప గనుడివి,